ఎట్టకలకు ఏపీలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం ఉత్తర కోణ శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైట్కి ఇదే విషయాన్నిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, తెలుగు రాష్ట్రాలకైతే ఒక చల్లని కబురు వాతావరణ శాఖ అయితే చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఋతుపవనాలు ఇప్పుడు తాగుతాయి. ఎందుకంటే ఋతుపవనాలు తాకితే గానీ రైతులు వాళ్ళు పనిచేసుకోవటానికి గానీ ఒక మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో వీటెక్కుతున్న ఎండల వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయనే దాని మీద పూర్తి స్థాయిలో అంచనాలు వేయలేకపోయినారు ఇప్పటి వరకు. కానీ తాజాగా చూసుకుంటే నిన్న సాయంత్రమే శ్రీహరికోట పరిసర ప్రాంతాలకు అయితే ఋతుపవనాలు తాకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వ్యాప్తంగా కూడా 2 రోజుల్లో కూడా విస్తరిస్తాయి ఋతుపవనాలు చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో కూడా మరో 2 రోజుల పాటు చూసుకుంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు మరో విషయం కూడా చూసుకునేటప్పటికీ ఎండల తీవ్రత మాత్రం మరో 1 వారం రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవుతుంది. 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా వర్షం అన్ని యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. అయితే వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తెలంగాణలోని ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా కూడా వర్షాలు కురుస్తాయి. అందుకోసం ఉరుములతో కూడిన వర్షాలు, అదేవిధంగా భారీ నుంచి ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గాలులు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి కనుక ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.